ప్రకాశం జిల్లా చీరాలలో అధికార వైసీపీ వర్గీయుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి। చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి పుట్టినరోజు సందర్భంగా ఆమంచి స్వగ్రామమైన పన్నెలపల్లికి చెందిన వైసీపీ నాయకుడు అంజిరెడ్డి ఇంట్లో శనివారం రాత్రి వేడుకలు ఏర్పాటు చేశారు। ఆ కార్యక్రమానికి చీరాల నుంచి కరణం మద్దతుదారులు ర్యాలీగా పన్నెలపల్లికి వచ్చారు। అప్పటికే ఆమంచి ఇంట్లో ఆయన మద్దతుదారులు సమావేశమై ఉన్నారు। ఈ క్రమంలో ఇరు వర్గాలు తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేయడంతో వారి మధ్య వాగ్వాదం అనంతరం తోపులాట జరిగింది। ఆమంచి తన అనుచరులతో ఇంటి నుండి బయటికి వచ్చారు। రెప్పపాటులోని ఇరు వర్గాలు రాళ్ళు కుర్చీలు విసురుకోగా ఇద్దరికి గాయాలయ్యాయి। ర్యాలీలోని కొన్ని వాహనాలను ఆమంచి అనుచరులు కింద పడేశారు। ర్యాలీ ముందుకు వెళ్లకుండా ఆమంచి రోడ్డుపై బయటాయించారు। విషయం తెలుసుకున్న కరణం వర్గీయులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది। అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు। ర్యాలీని చాకలపాలెం మీదుగా మోటుపల్లి రోడ్డు ద్వారా వేడుకా స్థలానికి తరలించారు। రక్త గాయాలైన ఇద్దరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు। ఆమంచిని ఇంట్లోకి పంపారు। పరిస్థితి అదుపులోకి వచ్చినా ఉద్రిక్తంగానే ఉండడంతో బందోబస్తు కొనసాగిస్తున్నారు। నీచం అంతకు మించి ఇక్కడ జరిగేది ఏమీ లేదు। కాకపోతే కొంతమంది పార్టీలో వ్యక్తులు కూడా వాళ్ళకి ఉన్నటువంటి ముఖమాటానికి అనుకోండి, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు అవగాహన లేకనుకోండి సమర్థించారు। కానీ ఇది తాత్కాలికం మాత్రమే, ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకి మేము ఎటుదిరిగి ఎట్టి పరిస్థితుల్లో వెరసి వెనకపోము। మేము ఇలా దిగజారి ఇండిపెండెంట్గా నేను 2014లో ఈ రాష్ట్రంలో ఒక్కడనే గెలిచాను। గెలిచి ఇట్లా అధికార పార్టీ కాళ్ళు పట్టుకోలేదు। 18 నెలలు 11 కేసులు పెట్టించుకొని ఆ రోజు పరిటాల రవి గొప్పాడు వాళ్ళ శిష్యుడిగా పేరు చెప్పేవాళ్ళని చెప్పి నిలబెడితే వాళ్ళకి పట్టం కడితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉండి నా వెనక పార్టీ కూడా లేకుండా పోరాడాడు। కానీ ఈరోజు నాకేముంది, నాకు పండంత వైఎస్ఆర్సీపీ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 100% మాకు సపోర్ట్ ఉంటుంది। కాకపోతే మేము అడ్డగోలుగా వాళ్ళలాగా దందాలు చేసి మర్డర్లు చేసి దోపిడీ చేయాలని చెప్పి దృక్పథంతో దీంట్లోకి రాలేదు। చీరాలనే కాదు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో నడిచే వైఎస్ఆర్సీపీలు అవ్వదు, ఈ ప్రభుత్వం అంతకన్నా అవ్వదు। మేము కేవలం సహనం వహించబట్టే మా ఊరైనా అన్ని రకాలైనటువంటి అంగులు మాకున్నా సరే ఇక్కడ ఎలాంటి ఇది జరగలేదు। కాకపోతే మా కుర్రాడిని ఒకడిని ఇంట్లో నిద్రపోయేవాడిని ఆ పక్కన యూరిన్ పాస్ చేయడానికి వచ్చిన ఒకడిని పోలీసుల సమక్షంలోనే కొట్టడం జరిగింది। ఐ విట్నెస్ పోలీసులు, వాడు పోలీసులు ఉండాలే, ఈ వివాదానికి సంబంధం లేనటువంటి ఒక వ్యక్తిని అతనికి సీరియస్గా ఉంది, హాస్పిటల్లో ఉండటం జరిగింది।